ఏ నలుగురు కలిసినా జంజాల్ గారిని తల వంది ఆ నలుగురు కలిసినట్టు కాదు నవ్వుకున్నట్టు కాదు అటువంటి గొప్ప వ్యక్తిత్వం అటువంటి మార్గదర్శకత్వం ఈ రోజు ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నా కామెడీనే హీరోని చేసి స్టార్ని చేసి కామెడీనే బ్లాక్ బస్టర్ చేసిన ఫస్ట్ పర్సన్ జంజాల్ గారు వారి పేరు మీద చదువుకుతున్న ఈ హాస్యోత్సవానికి పిచ్చేసిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్న విఘ్నులైనటువంటి ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ దయుంచి జంజాల గారి కామెడీ అనకండి సార్, జంజాల గారి కామెడీ కాదు, ఆయన చేసింది హాస్యం. ఎందుకంటున్నానంటే జంజాల గారి యొక్క హాస్యం అంత గొప్పదంటే ఏ వయసు వాడైనా ఎప్పుడైనా ఏ టైంలోనైనా ఎవరితోనైనా ఎవరైనా సరే చెప్పుకోదగ్గటువంటి ఇన్సిడెంట్లు ఉంటాయి తప్ప, ఇప్పట్లాగా ఇది కుటుంబ సహా చూడదగ్గ చిత్రం అని చెప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఇది కామెడీ, అది హాస్యం, అది అమ్మపాలు, ఇది డబాపాలు. ఇంకా పోతే జంజాల గారి పదంలో అమ్మ ఉంటుంది ప్రతి అక్షరంలోనూ. ఎందుకంటే రెండు చెప్తాను ఆయన గురించి, రెండు మూడు అంతకంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. పద ప్రయోగం ఎలా ఉంటుందంటే, ఎంత లలితంగా ఉంటుందంటే, ఒక పేరు ఒక జంట 40 ఏళ్ళ తర్వాత కలుసుకుంటారు. వాళ్ళిద్దరు ఒకప్పుడు లవ్వర్స్. అందులో ఆవిడ పాపం భర్త పోగొట్టుకుని ఉంటుంది. ఆవిడ 40 ఏళ్ళ తర్వాత కలుసుకుంటారు. ఆ కామెడీ కూడా ఎంత సున్నితంగా ఉంటుందంటే, వాళ్ళిద్దరూ ఎలా విడిపోతారంటే, రైల్వే గేట్ పడుతుంది. ఆ రోజుల్లో ఏంటంటే ఈ లఘుశంఖకి వెళ్ళాలి అంటే ఈ టాయిలెట్లే ఉండవు కదా, అందుకని దూరంగా చెడుచాడికి పోతాడు. ఈ లోపల రైల్వే గేట్ తీసేస్తారు, బస్సు వెళ్ళిపోతుంది. అప్పుడు విడిపోతారు ఇద్దరు, మళ్ళీ 40 ఏళ్ళ కలుసుకుంటారు. అంత సున్నితంగా ఉంటుంది హాస్యం. ఆ మాటల్లో మీ ఆయన పోయి ఎన్నాళ్ళయింది, నీకు వైధవ్యం వచ్చి ఎన్నాళ్ళయింది, ఇలాగ మాటలు ఉంటాయి. జంజాల గారు వాడాడండి మాటల్లో మధ్యలో అన్నట్టు, నీ కళ తప్పి అన్నాళ్ళయిందంటాడండి. నీ కళ తప్పి అన్నాళ్ళయింది, తలుచుకుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అలాగే ప్రేమ జిందాబాద్ అని ఒక సినిమా రిలీజ్ అవ్వలా, అది టీవీలో వాటిలో వచ్చిందిలేండి. దాంట్లో 55 ఏళ్ళ వాడు 18 ఏళ్ళ అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముహూర్తానికి పెళ్లి చూపులకు వస్తాడు. అది ఆ పిల్ల తల్లికి తండ్రికి తెలియదు. ఆయన మామగారే అరేంజ్ చేస్తారు. ఏదవుతుంది అనుకోండి, ఆ టైంకి తండ్రి వస్తాడు, పెళ్ళి అమ్మాయి తండ్రి. రాగానే అక్కడ మధ్యవర్తి అంటాడు, రావయ్యా కరెక్ట్గా టైంకి వచ్చావు, నువ్వు అంటే తాంబూలాలు బుక్ చేసుకుందాం అంట. అప్పుడు ఆ తండ్రి చెప్తాడు, జనరల్గా రచయిత అంటే అలాంటి చోట వాళ్ళ ప్రతిభ చెప్పుకోవడానికి మెచ్చుకోవాలని కొంచెం డైలాగులు ఒక హాఫ్ పేజ్ అన్నా రాస్తారు. జంజాల గారు 3 ముక్కలు చెప్తాడు. ఆ రోజుల్లో ఈ సినిమా వచ్చి 37 38 ఏళ్ళు
ఈ దేశంలో మధ్యతరగతి మానవుడు చేసే పాపం ఏదన్నా ఉంటే ఆడపిల్లని కంటాం. ఆ పాపం చేసింది నేను, శిక్ష నాకు వేయండి, నా బిడ్డకి వేయద్దంటాడు. ఆ పాపం చేసింది నేను, శిక్ష నాకు వేయండి, నా బిడ్డకు వేయకండి అంటాడు. అలాగా ఒకటా రెండా ఎన్ని చెప్పుకోవాలి. నిజ హాస్య ఈ జీవితంలో కూడా ఎంత హాస్యంగా ఉంటుందంటే, రొటీన్లో ఒక సభకి గుమ్మడి గారు చీఫ్ గెస్ట్, అందరూ కమెడియన్స్ అంతా స్టేజ్ మీద ఉన్నాం పెద్దవాళ్ళు, బాబా పన్నీర్ గుమ్మడి గారు మాట్లాడుతూ, నాకు జంజాల గారి మీద కోపంగా ఉంది, నాకు హాస్యం అంటే ఎంతో ఇష్టం, అలాంటిది నాకు హాస్య సినిమాల్లో వేషాలు ఇవ్వకుండా ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్గా పెట్టాడనంటే, ఒక గంట తర్వాత మర్చిపోయాడులే అనుకున్నాం. జంజాల గారు అంటాడు, గుమ్మడి గారు మీరు అలా బాధపడకూడదు, మీరు గుమ్మడి, మిమ్మల్ని శుభకార్యాలకే వాడుకుంటాం అన్నాడు. 10 రోజుల పాటు చెడిపోకుండా ఉండే పండు మీదేనండి, అందుకని ఉట్టిని గట్టి ఇట్ట వాడుకుంటూ ఉంటాం. అంత సమయ స్ఫూర్తి, అప్పటికప్పుడు వస్తాయి మాటలు, ఎలా వస్తాయో నాకు అర్థం కాదు. ఒకసారి ఇంటికి వెళ్ళేప్పుడు ధర్మవరం సుబ్రహ్మణ్యం, నేను జంజాల గారు ఆయన బూట్లు ఆయన పాలిష్ చేసుకుంటున్నారు, ధర్మవరం గబాలను అడిగాడు, ఏం సార్ మీ బూట్లు మీరే పాలిష్ చేసుకుంటున్నారన్నాడు. అని అది తెలియలేను, పక్కాలో కూడా చేస్తావా అన్నాడు. అంత నిజీవ స్పాంటేనియస్గా మాట్లాడేటువంటి మాట అలా వస్తుంది ఆయనకి, అలాంటి మనిషి. సరే ఇంకా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, చాలా ప్రోగ్రాం అయింది, ఇప్పటికీ ఇంకా బోల్డ్ ఉంది. రెండు ముక్కలు చెప్తా. ఇవాళ నా అదృష్టం ఎంతదంటే, ఎప్పుడు చెప్పే మాట, అన్నపూర్ణమ్మ ఆవిడ చేతి ముద్ద తిన్నవాళ్ళు ఆర్టిస్టులు చాలా తక్కువ ఉంటారు. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి అందరూ ఇవాళ, అప్పుడు అంటుంటాను అందరూ ఆయన ఆవిడ, నేను ఆవిడ చేతి అన్నం తినడం కాదండి, నేను జంజాల గారు అక్షరం దీన్ని లక్షలు సంపాదించానని చెప్తూ ఉంటాను. జంజాల అక్షరం దీని లక్షలు సంపాదించాను. ఈరోజు నాకు ఎంత ఆనందకరమైన విషయం ఏంటంటే, ఆవిడ చేతుల మీదుగా, ఆవిడ నాన్న అయితే ఈవిడ అమ్మ, అన్నం పెట్టినటువంటి తల్లి, ఆవిడ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవటం. ఇటుపక్క అజాతశత్రు మురళీమోహన్ గారు, ఆయన గురించి చెప్పాలంటే రెండు ముక్కలు. ప్రతిఘటన తర్వాత ఫస్ట్ నేను సినిమా అనే చేసింది మురళీమోహన్ గారి సినిమా, అదే ఇదే నా సమాధానం. ఆ సినిమాకి సినిమా ఫ్లైట్ అంటూ ఎక్కింది, ఫస్ట్ ఫ్లైట్ అదే. ఇక్కడి నుంచి మద్రాసు తీసుకెళ్ళారు కొల్లి రామని, వారి మేకప్ ఆయన మంచడ్లన్నీ చూసే ఆయన కొల్లి రామ్ గారని ఆయన ఎక్కించాడు ఇక్కడి నుంచి. మద్రాసులో 305లో ఉంచారు, పాంగ్రో హోటల్స్ హోటల్లో. అది 8, అది ఏమిటో 8, అన్నీ 8 నాకు. ఇప్పుడు నేనుండే రోడ్ నెంబర్ కూడా 8. అలాగా మురళీమోహన్ గారు ఆ సినిమాలో, నాకు సినిమా కన్నడ ప్రభాకరు, నేను విలన్స్, సినిమా రెమ్యునరేషన్ ఇస్తూ ఏం చేస్తారు దీంతో అని అడిగారు. నేను ఏం చెప్పాలి అర్థం కాక ఇలాగే నుంచున్నా. మీ ఆవిడకి ఒక చీర కొనుక్కెళ్ళండి అన్నాడు. ఆయన చెప్పిన ప్రకారమే చేశాను. ఇవాళ ఆయనతోనే నేను ఈ అవార్డు తీసుకోబోతున్నాను. ఎంత ఆనందకరమైన విషయం. ఒక పక్క అమ్మ, ఒక పక్క ఈయన, ఇద్దరు రెండు రెండు సమానులు. అలాంటి మహానుభావుల చేతుల మీదుగా ఈరోజు
జంజాల గురించి చెప్పడం అనేది వేస్ట్. ఇందాక ఎవరో వస్తుంటే టీవీ వాళ్ళు రెడ్డి గారు జంజాల గురించి చెప్పలేనంత మర్చిపోయిన ఒక్క మాట చెప్పండి అన్నాడు. అప్పుడే అంతకుముందు ప్రదీప్ ఇక్కడ ఒక బ్యాడ్జి అంటించాడు జంజాల గారు బ్యాడ్జి. ఒకటే ఒక్కటి చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఈ బ్యాడ్జి ఉన్న చోట్ల ఆయన పెట్టుకుంటే చాలండి అన్నాను. ఇక అంతకంటే ఏం చెప్పలేదు. కాబట్టి ఈ సమయాన్ని ఇంకా ఎంతో చెప్పారని ఉంది. పెద్దలందరూ వెయిట్ చేస్తున్నారు. జంజాల గారు తర్వాత మళ్ళా నన్ను ఇంచుమించుగా అంతవరకు అంత లెవెల్కి తీసుకెళ్ళినటువంటి మరొక దర్శకులు రేలంగి నరసింహారావు గారు. వారి చేతుల మీదుగా వారి పక్కన ఉంటాం. ఇంకా సరే అలీ గారి గురించి చెప్పక్కర్లేదు. వాడి వయసు వాడికే తెలియదు. వాడు ఎందుకంటే రిటైర్ అయిపోయిన విశ్వవిఖ్యాత నటు సార్వభౌమ రామారావు దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి హీరోల దాకా అందరితోనే యాక్ట్ చేశాడు. అలాంటి వాడు నా గొప్ప నటుడు. ఇకపోతే మీ అందరికీ తెలిసిన విషయమే, వీడు మా బావ మోహను. ఈ వాడి గురించి ఏం చెప్పాలి చెప్పండి. వాడికి నాకున్న చనువు ఏమిటంటే, ఇప్పుడు మీరు అన్నారుగా రే బాబు నోరు మూసుకున్నామంటే నోరు తెరిచామంటే కొడతానే అంత చనువు ఉందండి. ఒకే కంచంలో కలిపి వాడికి ముద్ర పెట్టాను. అలాంటి ఈ సమయాన్ని మర్చిపోకుండా నా జీవితంలో ఇది ఒక గొప్ప సంఘటనగా భావిస్తూ మీ అందరికీ నా శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మర్చిపోతే ఎవరినన్నా పెద్దల్ని క్షమించి వారి పేర్లు కూడా ఇందులో పెట్టుకుని మర్చిపోతే క్షమించి నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. జంజాల గారు బ్యాచిలర్గా ఉన్నప్పుడు విజయవాడ బాబాయ్ హోటల్లో కూర్చొని కథలు రాస్తున్న రోజుల్లో స్టేజ్ ప్లేస్ చేసేవారు. ఆ టైంలో ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు లేకపోతే బాబాయ్ హోటల్లో టిఫిన్ చేసి, బాబాయ్ ఈరోజు డబ్బులు లేవు రేపు ఇస్తాంలే అనగానే, ఏం పర్లేదు అబ్బాయి వెళ్ళు అని బాబాయ్ హోటల్లో అప్పుడు. అయితే ఈయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ బాబాయ్ రుణం ఎలా తీర్చుకోవాలి అని ఒక ఆలోచన వచ్చింది జంజాల గారికి. సీతాకోక చిలుకలో అందరికంట చిన్నవాణ్ణి నేను, బాబాయ్ అని ఒక క్యారెక్టర్ సృష్టించి రాసిన క్యారెక్టరే బాబాయ్. దానికి ముందు నేను 7 సినిమాలు యాక్ట్ చేశా. అంతంత మాత్రమే ఆడిని, యావరేజ్గా ఆడిని. ఫస్ట్ టైము 100 డేస్ షీల్డ్ తీసుకోవడానికి నేను ఒకరోజు మల్లెపందిరి అనే సినిమా చేస్తుంటే, ఆ సినిమాలో 100 డేస్ ఫంక్షన్కి ఏడుతు నాగేశ్వరరావు గారు ట్రంకాల్ బుక్ చేసి, నీకు కూడా షీల్డ్ ఇస్తున్నావు, 100 డేస్ ఫంక్షన్ చేస్తున్నావు, నువ్వు చెన్నై రావాలి అనగానే సరే అని చెప్పి, మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు అన్నపూర్ణమ్మ, వాళ్ళ అన్నయ్య గారు వెంకట్రావు గారు, ఆయన నేను మా గురువు శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు, వాళ్ళ పాప కారులో వస్తుంటే ఏలూరు దగ్గర చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది మాకు, మళ్ళీ ట్రైన్ ఎక్కి రాజమండ్రి వచ్చేసా, మా నాన్నగారు ఒక్కళ్ళే ఉన్నారు ఇంట్లో, రక్తం వస్తుంది ఇక్కడి నుంచి, బట్టలన్నీ తడిసిపోయినాయి, ఏంట్రా ఈ రక్తం ఏంటి అని అన్నారు. లేదు ఇలా కార్ యాక్సిడెంట్ అయింది. మా నాన్నగారికి ఒక ఆలోచన వచ్చింది, వీడి జీవితంలో ఫస్ట్ టైము 100 డేస్ షీల్డ్ తీసుకుంటున్నాడు అని చెప్పి వైజాగ్లో బయలుదేరితే కోరమండల్ ఎక్స్ప్రెస్ విజయవాడలోనే ఆగుతుంది, ఈ గ్యాప్లో మా నాన్నగారు తెల్లారుజాన
సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి టికెట్లు తీసి విజయవాడ వచ్చాం. మా నాన్నగారి దగ్గర నా ఒక్కడి కోసమే టికెట్కి డబ్బులు ఉన్నాయి, ఆయనకి టికెట్ లేకపోతే ఆయన టికెట్ కొని విజయవాడ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కి ట్రైన్లో కూర్చున్నా. ఇంతకీ 100 డేస్ ఫంక్షను ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, దిగిన కూడా వెళ్తానా వెళ్ళలేనా తెలియదు. వాళ్ళకి మాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇలాగ యాక్సిడెంట్ అయింది అని. బట్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా రాననుకున్నారు. అంటే భగవంతుడు ఉన్నాడు అనే పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ట్రైన్లో నా ఎదురుగా జంజాల గారు ఫాదర్ కూర్చొని ఉన్నారు. నువ్వు అలి కదా అన్నారు. అంటే భగవంతుడు ఆ రూపంలో వచ్చి ఆ 100 డేస్ ఫంక్షన్కి ఆటోలో తీసుకెళ్ళింది జంజాల గారు తండ్రి గారు. ఆ తర్వాత చాలాసార్లు వేషం కోసం వెళ్తే, అరే నీ ఏజు వేషాలు చాలా తక్కువ ఉంటాయా అని ఏ రోజు కూడా ఉత్తి చేతులతో పంపించలేదు. ఏ ఆర్టిస్ట్ వచ్చినా ఆ రోజుల్లో 500, 1000 రూపాయలు జేబులో పెట్టిన రోజులు ఉన్నాయి జంజాల గారు. అలాంటి మహానుభావుడు జంజాల గారు. ఆయన రైటర్గా డైరెక్టర్గా మీ అందరికి తెలుసు, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి మనిషి. అట్లాంటి మనిషిని చాలా అరుదుగా చూస్తాం మనం. అలాగే 4 స్తంభాలాట షూటింగ్ జరుగుతుంటే ఒక ఫ్యాన్ వచ్చి వాచ్ ఇచ్చాడు ఆయనకి, సీకో. అప్పుడే నాకు వాచ్ కొనుక్కోవాలనే ఆలోచన వచ్చింది, ఎందుకంటే కొంచెం హైట్ అయ్యా, అందరూ వాచ్ పెట్టుకుంటున్నారు, నేను పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకోవాలి అనుకోని నన్ను పిలిచి ఆ వాచ్ నా చేతికి వేశారు. అప్పుడు మొదలైంది నా టైము. ఆ టైము స్టిల్ ఇప్పటిదాకా బాగానే ఉంది. అట్లాంటి మహానుభావుడు పేరు మీద ఈ రోజున మా అన్న ప్రదీప్ అన్న నాకు ఈ అవార్డు ఇవ్వటం, అలాగే బాబాయ్ కోట గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, అలాగే ఇంకా చాలామంది ఆర్టిస్టులకి డైరెక్టర్స్కి ఈ వేదిక మీద ఈ అవార్డు కార్యక్రమం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా ఈ వేదిక మీద జంజాల గారి గురించి 4 మాటలు మీకు చెప్పడంతో నిజంగా నాకు కూడా చాలా సంతోషం వేసింది. ఈ అవకాశం కల్పించిన ప్రదీప్ అన్నకి, మురళీమోహన్ గారు చేతుల మీదగా ఈ అవార్డు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే జంజాల గారి కుటుంబం చల్లగా 100 ఏళ్ళు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మురళీమోహన్ గారు, అమ్మ అన్నపూర్ణమ్మ గారు, బంగారు తల్లులు, మా అన్న కోటన్న గ్రేట్ డైరెక్టర్ గారు, ఎన్నో సినిమాలు రేలంగి నరసరావు గారితో, ఎన్ని గోలలో మధుర స్మృతులు కూడా ఉన్నాయండి. చెప్పనన్నా గుండు కొట్టి చాలా ఉన్నాయి. సరే, గురువుగారు జంజాల గారు నన్ను చాలా బాగా లైక్ చేసేవారు. మా జర్నీ ఒకసారి ఫస్ట్ టైం అమెరికా వెళ్ళాము. ఇక ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుండి అక్కడ అమెరికాలో దిగేంత వరకు గోలే గోల, నవ్వులే నవ్వులు. గ్రేట్ 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 డైరెక్టర్ గారు, వారు నన్ను చాలా చాలా ఆప్యాయంగా చూశారు. వారి సినిమాలో నేను నటించడం కూడా నా అదృష్టం. వారి గురించి అందరూ చెప్తారు చాలా మంచి మనసున్న మహారాజు ఆయన జంజాల గారు. ఎంత మంచి మనసు అంటే 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు టైం లేదు. సరే, అది అట్నుంచి మా కోట నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం చాలా సంతోషం అనిపించి, నిన్న ప్రదీప్ గారు చెప్పగానే తప్పకుండా వస్తున్నానని నేను రావటం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది మా అన్నకు అవార్డు వచ్చినందుకు. సగం ఇస్తావు అన్న నాకు? ఏ సగమే. అదే అంటున్నాను, సైలెన్స్ ప్లీజ్. ఇక మా గోల్ ఇట్లే ఉంటుంది కనుక మిమ్మల్ని అందరినీ మా అన్న సన్మానానికి, మా గురువు గారి వారి ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై జంజాల గారు. చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఎప్పుడు కాలేజీలో కూడా ఇలా పెట్టుకోలేదు క్యాప్లు, ఇక్కడ పెట్టారు.
జంజాల గారి గురించి ఏం మాట్లాడతాం, యాక్చువల్గా చిన్నప్పుడు అంటే వీసీఆర్లో ఆయన సినిమాలు చూడటం తప్పించి యాక్చువల్గా ఇది ఉండదు. చిన్నప్పుడు మా అమ్మ చేతి వంట తినేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం, జంజాల గారి సినిమా చూసినప్పుడు అంత హ్యాపీనెస్ వచ్చేది. ఇవాళ మాకు అన్నం పెడుతుంది ఆ సినిమాలే. ఇవాళ మేము ఏ కామెడీ రాసినా ఏ ఇది రాసినా సరే బిహైండ్ జంజాల గారి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మాత్రం ఎవరు రాయరు. ఎందుకంటే అంత పెద్ద లైబ్రరీని మాకు ఇచ్చిన అందించిన జంజాల గారు. మేము ఉన్నంతకాలం కాదు, మా సినిమాలు ఉన్నంతకాలం కాదు, ప్రతి తరంలోనూ కూడా ఆయన మన తెలుగులో ఉన్న వెటకారం కానీ క్యారెక్టర్స్ కానీ ఆయన క్రియేట్ చేసినని ఎవరు కూడా క్రియేట్ చేయలేదు. నిజంగా అలాంటి మహానుభావుడికి సంబంధించిన మళ్ళీ ఇలా గుర్తు చేసుకోవటం, ఇలా ఆయనకి సంబంధించిన ఒక అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది కండక్ట్ చేసిన ప్రదీప్ గారికి అలాగే జంజాల గారి ఫ్యామిలీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని నిజంగా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆయన్ని మేము గుర్తు చేసుకునేలా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సభకి నమస్కారం అండి. ఈ రోజున ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలగజేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రదీప్ చాలా చిన్న వయసు నుంచి మాకందరికీ తెలుసు. మేము విజయవాడలో నాటకాలు వేసే రోజుల్లో వాళ్ళ తాతగారు విన్నకోట రామన్న పంతులు గారని ఆ రోజుల్లో పెద్ద యాక్టర్, ఆయన చాలా సినిమాల్లో కూడా నటించిన వ్యక్తి. ఆయన మాకు నాటకాలు డైరెక్ట్ చేయడమే కాకుండా మాకు మేకప్ కూడా వేసి వేసేవారు. అప్పటి నుంచి కూడా వారి తరం, వారి అమ్మగారు నాన్నగారు, మళ్ళీ వీరి తరం, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి తరం, ఇక ఆ తర్వాత తరం ఇంకా చూడలేదు, 5వ తరం కూడా చూస్తాం అనుకుంటున్నాను. జంజాల గారితో నా పరిచయం విజయవాడలో ఉన్నప్పుడు. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందే విజయవాడలో బిజినెస్ చేసే రోజుల్లో మేము నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. ఆ నాటకాల్లో వేసే దాంట్లో జంజాల గారి నాటకాలు కూడా ఉండేవి. జంజాల గారు కూడా కలిసి నటించేవాళ్ళం. అప్పటికే ఆయన స్టూడెంట్, ఇంకా చదువుకుంటున్నారు, ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుతున్నారు. వారు మేము అందరం కూడా నాటకాలు వేసాం. ఆ నాటకాలు వేసిన వాళ్ళలో సుత్తి వీరభద్రరావు గారు, అలాగే అన్నపూర్ణ గారు, ఇంకా అనేక మంది సినిమా వాళ్ళు అందరం కలిసి చేసాం. ఆ నాటకాలు చూసినప్పుడు నాకు అనిపించింది ఈయన చాలా అద్భుతంగా రాస్తున్నారు, ఎస్పెషల్లీ కామెడీ బాగా రాస్తున్నారు అనే కోరిక కూడా నాకు అనిపించింది. మీకు అందరికీ తెలియదు, ఇప్పట్లో ఆ రోజుల్లో మా రోజుల్లో రేడియోలు ఉండేవి, తర్వాత ట్రాన్సిస్టర్లు వచ్చినాయి, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి, అన్నీ వచ్చేసాయి. ఆ రోజుల్లో బుష్ రేడియో అని ఆంధ్రప్రదేశ్కు డిస్ట్రిబ్యూటరు జంజాల గారి నాన్నగారు, ఆయన పిల్లటమే బుష్ నారాయణమూర్తి గారు అనిపించేవారు. వారి అబ్బాయిగా వారి పెళ్ళికి కూడా, మరి వారి మీ పెళ్ళికి కూడా వచ్చామప్పుడు మేము వచ్చి 3 రోజుల పాటు చేపిస్తారు. ఆ రోజుల్లోనే పెళ్ళి, ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం. ఆ తర్వాత ఆయన మీద ఉన్న అభిమానంతో, ఆయనలో ఉన్న టాలెంట్కి గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో హనుమాన్ ప్రసాద్ గారని ప్రొడ్యూసర్ గారు చాలా మంచి సినిమాలు తీశారు. ఆయన దేవుడు చేసిన బొమ్మలో అనే ఒక సినిమా చేస్తున్నాం. జయసుద గారు, నేను, గిరిబాబు, ప్రభా, మేమందరం కూడా అందరూ ఆర్టిస్టులు. ఆ సినిమా షూటింగ్ జరగటానికి ముందే ఆయన నాకు మంచి ఫ్రెండ్ అవటం మూలంగా చెప్పాను, విజయవాడలో జంజాల గారు అని ఉన్నారండి, బుష్ నారాయణమూర్తి గారు అబ్బాయి, చదువుకున్నాడు, బాగా నాటకాలు రాశాడు, డైరెక్ట్ చేస్తాడు, యాక్ట్ చేస్తాడు, బహుశా అతనికి అవకాశం ఇస్తే బాగుంటుందేమోసారి చూస్తారా అన్నారు. పిలిపించి ఫోన్ చేసి రమ్మని, రేపొద్దునే రమ్మను అన్నారు. ఫోన్ చేసాము, ఆయన వచ్చారు, చూసి మాట్లాడి మొట్టమొదటిసారిగా దేవుడు చేసిన బొమ్మలు అనే, దేవుడు చేసిన బొమ్మలే కదా అది, అదే ఆ సినిమాకి ఆయనకి డైలాగ్ రైటర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. కాకపోతే అది ముందు సినిమాగా విడుదలవ్వలేదు, 2వ సినిమాగా విడుదలైంది. అప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్ల కలుసుకోవటం, ఎక్కడ కలుసుకున్నా పాత రోజుల గురించి, విజయవాడలో ఉన్న రోజుల గురించి కూడా మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా జరిగేవి. అలాంటి అద్భుతమైన డైరెక్టరు, మరి ఏమి తొందర వచ్చిందో తెలియదు మనకందరికీ కూడా, మనందరినీ కూడా విడిచి వెళ్ళిపోయారు ఆయన. నటుడుగా కూడా విశ్వనాథ్ గారి సినిమాలో ఎంత అద్భుతమైన పాత్ర నటించారో మనకందరికి కూడా తెలుసు. మరి ప్రదీప్ లాంటి కొత్త యాక్టర్ని, నరేష్ లాంటి కొత్త యాక్టర్లకు కూడా పరిచయం చేసిన వ్యక్తి జంజాల గారు.
జంజాల్ గారు లాంటి మంచి గురువు దొరకడం ప్రవీత్కి అంద అదృష్టమో, ప్రదీప్ లాంటి శిష్యుడు దొరకడం జంజాల్ గారు కూడా అంతకంటే మించిన అదృష్టమని నేను అంటాను. గత 22 సంవత్సరాలుగా జంజాల్ గారిని మనకు గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాలు ఇంత బాగా చేస్తున్నాడంటే అది ప్రదీప్ చేసుకున్న అదృష్టం కాదు, జంజాల్ గారు చేసుకున్న అదృష్టం అంటాను నేను. చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు, అందరినీ కూడా పర్సనల్గా పిలిచి రండి మీరు రండి అని చెప్పడం, ఆయన్ని గుర్తు చేసుకోవటం, ఆయనకి హీరోగా ఇవాళ తెర జీవితాన్ని ఇచ్చినటువంటి ఆయనకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో చేసినందుకు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ అవార్డు గ్రహీత, మరి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు చూస్తున్న కోట శ్రీనివాసరావు గారు నాకు చాలా మంచి మిత్రుడు. నేను సినిమాల్లోకి వచ్చి ఆయన ఇంకా సినిమాల్లోకి రాకముందు ఆయన బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తూ ఉండేవారు. మేము హైదరాబాద్ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా సాయంత్రం పూట మా ఫ్రెండ్స్ అందరం కలిసి కలిసేవాళ్ళం, అందులో వారు కూడా ఉండేవారు. ఎన్నో జోకులు చెప్పి, ఎన్నో కథలు చెప్పి, ఎన్నో రకాలుగా చెప్పేవారు. పోయిన మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయినా రాబోయే రోజుల్లో సినిమాల్లో వస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాం. అయితే అప్పటికే అన్నారు ఆయన, బ్యాంకులో ఉద్యోగం అండి, చాలా మంచి ఉద్యోగం, వదిలి రాలేనండి అని చెప్పి అన్నారు ఆయన. మరి అలాంటి ఆయన ప్రతిఘటన అనే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు ఆయన. అప్పుడు మేము తీస్తున్న ఇదాన సమాధానం ఉంది అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంటే ఆయన ఫోన్ చేసి అడిగాను, ఏమండి రాగలరా రేపు రాగలరా అన్నారు. వస్తానండి మీరు రమ్మంటే ఎత్తుకురాను అన్నారు. వెంటనే ఫ్లైట్ టికెట్ తెప్పించి వారిని హైదరాబాద్ నుంచి మద్రాసు పిలిపించుకొని అక్కడ నాటకం వేయించాం, అది సినిమాలో వేయించాం. అప్పుడు ఆయన అన్నారు ఒక మాట నాతో, మురళీమోహన్ గారు నాకు చాలా ఇప్పుడు ఇదిగా ఉంది, ఓవర్ నైట్ స్టార్ని అయిపోయాను, చాలామంది సినిమాల్లో వచ్చేసేవో క్యారెక్టర్లు ఇస్తున్నారు, నాకు ఒప్పుకోవాలో తెలియట్లేదు, ఒప్పుకోకూడదో తెలియటం లేదు, నా బ్యాంకులో ఉద్యోగం అది అద్భుతమైన ఉద్యోగం అండి, ఆ ఉద్యోగాన్ని వదిలి రాలేకపోతున్నాను అని అంటే అప్పుడు నేను ఒక మాట అన్నాను, ఆయనకు బహుశా గుర్తుండే ఉంటుంది, మీరు ఇవాళ నుంచి లెక్కేసుకోండి మీరు ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తారు, మీ రిటైర్మెంట్ వచ్చేదాకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని నెలల జీతం వస్తుంది, ఎంత జీతం వస్తుంది, ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి, ఎన్ని గుర్తుకోవడం ఒక కాగితం మీద లిస్ట్ రాయండి, మీకు వచ్చే రెమ్యూనరేషన్లో 3 వంతులు ప్రతిరోజు కూడా తీసుకెళ్ళి వచ్చిన డబ్బు వచ్చినట్టు తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయండి, తర్వాత మీకు రిటైర్మెంట్లో తర్వాత సినిమాలు వచ్చినా రాకపోయినా కూడా మీరు ఉద్యోగం చేస్తే ఏం వస్తుందో అదంతా అమౌంట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది అని సలహా చేయటం ఆయన పాటించడం కూడా జరిగింది. మహానటుడైనా ఏ రకమైన పాత్రలైనా వేయగలిగినటువంటి అద్భుతమైన నటుడు, కామెడీ బాగా చేస్తారు, విల్లని బాగా చేస్తారు, అలాగే సెంటిమెంట్ అయితే అసలు అదరగొట్టేస్తారు, సెంటిమెంట్ కూడా అద్భుతంగా చేస్తారు. అంత మంచి నటుడికి జీవితంలో కొన్ని కొన్ని అపశృతులు కూడా జరుగుతాయి, వాళ్ళ అబ్బాయిని పోగొట్టుకోవటం మాత్రం చాలా దురదృష్టం. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ చాలా దెబ్బతిన్నారు. అయినా సరే 10 మందిలోకి రావాలి సార్, మీరు 10 మందిలోకి రావాలి, మీరు ఇంత, ఎందుకంటే మీ దగ్గర నుంచి ఇంకా ఎన్నో క్యారెక్టర్లు మేము చూడాలి, మీరు అద్భుతమైన నటుడు కాబట్టి మీరు రావాలని కూడా కోరుకుంటూ, మరి అదేవిధంగా ఆలీ గారికి కూడా సత్కారం జరిగింది. చిన్నప్పుడు జూనియర్ మహమ్మద్ అని స్టేజ్ మీద కామెడీ వేషాలు వేస్తూ ఉండేవాడు ఆయన. అలాంటి ఆయన సినిమాల్లో రావటం జరిగింది. అప్పట్లో మేము తీస్తున్నటువంటి నిప్పు లాంటి నిజం అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్గా వచ్చాడు అతను. అందులో హీరోకి హీరోయిన్కి, నేను హీరో, అందులో రాజ్యలక్ష్మి హీరోయిన్, మా ఇద్దరికి ప్రేమాయణం నడిపే వ్యక్తి ఆలీ. ఓ పాట జరుగుతుంది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో, ఆ పాట జరిగే రోజున దాంట్లో ఆలీ కూడా ఉండాలి, రాలా రాజమండ్రి నుంచి, అక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పి వాళ్ళు డబాయించి ఆపేశారు. మర్నాడు వచ్చేటప్పటికీ ఆ ప్రొడ్యూసర్ గారు ముఖర్జీ గారు అని ఆయన పిలిచి ఇక్కడికి పిలిచి ఎందుకు రాలా నిన్న అన్నాడు. అదే అండి ఏదో పాపం మొహోటపడుతున్నాడు, కొట్టాడు ఆయన కోపం వచ్చి లంపకాయ కొట్టి, ఇంకెప్పుడు అలా చేయబాకు వెళ్ళు అని పంపించాడు. అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, సాయంత్రం వెళ్ళేటప్పుడు మళ్ళీ పిలిచాడు ఆయన, ఎట్రా అని పిలిచి జేబులోంచి ఒక 500 నోటు తీసి ఇదిగో దాసుకో అని అన్నాడు. దేనికి సార్ అన్నాడు, పొద్దున్న నేను కొట్టాను కదయ్యా అన్నాడు ఆయన. అంటే సార్ ఈ పక్కన కూడా కొట్టాడు సార్ ఇంకోసారి అన్నాడు. అదేమిటి అన్నాడు, ఇంకో 500 కూడా ఇస్తే నాకు బోల్డ్ అవసరం ఉంటుందండి, ఇంకోసారి కూడా కొట్టాడు. అలా ఏదైనా కూడా కామెడీగా మాత్రం అద్భుతంగా చేసేటటువంటి టాలెంటెడ్ ఆర్టిస్టు, హీరోగా చేశాడు, కమెడియన్గా చేశాడు, విల్లని అన్ని రకాల పాత్రలు, అందరు హీరోల పక్కన కూడా అద్భుతమైన పాత్రలు చేసినటువంటి నటుడు ఆలీ.
అలాగే ఇప్పుడే సత్కారం జరిగింది, మారుతి గారు వెళ్ళిపోయినట్టున్నారు, ఇప్పుడే వెళ్ళారు. చాలా అద్భుతమైన డైరెక్టర్ అండి, నాకు నచ్చిన డైరెక్టర్. ఎందుకంటే మేము తీసిన సినిమాలన్నీ కూడా ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీసాం, లైటర్ విన్గా ఉన్న సినిమాలు తీసాము. మరి ఆ విషయాల్లో, ఆ రెండు విషయాల్లో ఆయన చాలా మేటి, అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన అన్ని కూడా. మరి ఆ సినిమాలన్నీ కూడా చూస్తుంటే ఎంత మంచి డైరెక్టరు, చక్కగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలని కామెడీతో మిక్స్ చేసి అందరూ చూసే సినిమాలుగా చేశారు. ఎన్నో విజయవంతం చిత్రాలు నిర్మించినటువంటి, దర్శకత్వం వహించినటువంటి మారుతి గారు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు, మంచి సినిమాలు కూడా మరి నిర్మించాలని కోరుకుంటూ, దర్శకత్వం వహించాలని కోరుకుంటున్నాను. అలాగే అనిల్ రావిపూడి గారికి కూడా ఇప్పుడు సన్మానం జరగబోతుంది, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ సత్కారం కూడా చూసిన తర్వాత వెళ్తే ఇవాళ నిజంగా వేరే కార్యక్రమం ఉందండి. మరి మా సినిమా లోకంలో ఉన్నటువంటి మా సినిమా నా కళాకారులకు చేసినప్పుడు, ఇప్పుడు ఎందుకంటే ఇవాళ మా సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కు నేనేనండి, నాకంటే అందరూ కూడా చిన్నవాళ్ళే. అందుకని వాళ్ళ ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళని అభినందించడానికి నాకు ఇష్టం. ప్రదీప్ గారు ఖచ్చితంగా మీరు ఉండాలని నేను చెప్పడం జరిగింది, తప్పకుండా ఉంటాను. అనిల్ రావిపూడి గారు కూడా అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు, ఆయన ఇప్పటికే చాలా టాప్ రేంజ్లోకి వెళ్ళారు. ఇంకా ముందు ముందు ఇంకా మరిన్ని చిత్రాలు చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ ఈ గ్రాడ్యుయేషన్ ఇది టోపీలు పెట్టేటప్పుడే కొద్దిగా టెన్షన్ అయింది. ఫస్ట్ అవార్డ్ డే కానీ ముందు టోపీ పెడుతున్నారు, అంటే ఈరోజు ఇది ఈ స్కీమ్ ఇలా చేస్తాం ఈసారి హాస్యోత్సవం అని చెప్పారు. నాకు జంజాల గారి సినిమా ఒకటి గుర్తొచ్చింది, ఇష్ గప్చుప్ అని, దొంగల కాలేజ్ అని ఒకటి ఉంటుంది దాంట్లో. సో ఇది ఇప్పుడు నవ్వుల కాలేజ్. సో ఈ నవ్వుల కాలేజ్ లో చాలామంది డైరెక్టర్స్, ఎంతోమంది జంజాల గారు తీసిన సినిమాలు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ వాళ్ళ కెరియర్స్లో చాలా హైట్స్ చూశారు. సో అందులో నేను ఒకరిని. నాకు బాగా గుర్తు చిన్నప్పుడు విహెచ్ఎస్ క్యాసెట్లు తెచ్చుకొని జంజాల గారి సినిమాలు ఇంట్లో కూర్చొని చూసేవాడిని నేను. స్కూల్కి ఎంత ఎన్ని క్లాసెస్ అటెండ్ అయ్యేవాన్నో అన్ని సినిమాల్లాగా, అది కూడా క్లాసెస్ లాగా చూసేవాడిని. చూడటంతో కాకుండా ఆ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని స్కూల్కి వెళ్ళి ప్లే చేసేవాడిని. సో ఈరోజు నేను ఈ కామెడీ చేస్తున్నానంటే దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే జంజాల గారి సినిమాలే. ఆయన సినిమాలు చూస్తూ ఆ కామెడీ టైమింగ్ని ఒకటికి నాలుగు సార్లు చెప్తూ ఆయన క్యారెక్టర్స్ కానీ ఆయన డిజైన్ చేసినవి కానీ ఎన్నో మైండ్లో అలా రన్ అవుతూ ఉంటాయి. సో ఆయన ఒక నవ్వుల లైబ్రరీ. నాకు తెలిసి జంజాల గారి గురించి మాట్లాడాలంటే ఒక కార్యక్రమం సరిపోదు. సో అంత గొప్ప మనిషి ఆయన. జంజాల హాస్యోత్సవం అనే ప్రోగ్రాంలో నేను ఒక ఆల్మోస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ ఒక గెస్ట్గా వచ్చాను. నేను ఆ రోజే చెప్పాను ప్రదీప్ గారికి, సో ఈ హాస్యోత్సవం జరిగిన నాళ్ళు ఎప్పుడు జరిగినా నేను ఒక మెంబర్లాగా అనుకోండి మీ ఫంక్షన్లో నేను ఉంటానని చెప్పాను. నేను ఉంటూనే వస్తున్నాను. కరోనా టైంలో కూడా ఆయన ఎంత ఇదంటే, కరోనా టైంలో కూడా అబ్రాడ్ నుంచి అందరితో ఆన్లైన్లో కూడా జూమ్లో కూడా చేయడం జరిగింది హాస్యోత్సవం. అందుట్లో కూడా పాల్గొన్నాను నేను. ముఖ్యంగా అదే ఇందాక మురళీమోహన్ గారు అన్నట్టు జంజాల గారికి అలాంటి శిష్యుడు ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ ఒక్కొక్కసారి ఎక్స్ట్రాడినరీగా జరగవచ్చు, ఒక్కొక్కసారి గెస్ట్లు అద్భుతంగా రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా ముందుకు జరపడం అనేది నిజంగా ఆయన గురుభక్తికి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ ప్రదీప్ గారు. నేను ఇంకా సో అలాగే ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు శ్రీ మురళీమోహన్ గారికి సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్ మీకు. అలాగే మురళీమోహన్ గారితో నేను ఒక్క సినిమా వర్క్ చేశాను, సుప్రీం సినిమా వర్క్ చేశాను ఆయనతో. ఆయనకి అలాగే రేలంగి నరసింహరావు గారు, ఎన్నో గొప్ప గొప్ప కామెడీ ఫిల్మ్స్ ఆఫ్టర్ జంజాల గారు మీ సినిమాలు చూస్తూ ఎదురింటి మొగుడు పక్కింటి బెల్లం అయితే ఎన్నిసార్లు చూసారు నాకు గుర్తులేదు. సో మీరు కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ సార్. అలాగే ఈరోజు రఘుబాబు గారు, ఆలీ గారు అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్న మా కోట శ్రీనివాసరావు గారు. సో ఆయన గురించి చెప్పాలంటే నిజంగా నటరాజు అంటే అభినయం అంటే మనకు ఆయన గుర్తొస్తారు. ఆయన కూడా గర్వపడే నటుడు. ఆయన కామెడీ సీరియస్ అయితేనేమి, సెంటిమెంట్ అయితేనే, ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే గొప్ప తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఇందాక ఆయనలో ఉన్న ఎంతూజియాజం గురించి చెప్పాలంటే, ఇందాక గురుగారు ఎలా ఉన్నారని పలకరించడానికి పక్కన వెళ్ళి కూర్చున్నాను. ఆయన చేయబట్టుకొని చెప్పారు, ఎలా ఉన్నావని ఎలా అడుగుతా, నీకు బుద్ధుందా అని అడిగాడు. అదేంటి గురుగారు, నేనేదో మిమ్మల్ని పలకరిద్దామని వచ్చానంటే నీకు బుద్ధుందా,
డాక్టర్లు మందులు వేసుకోమని అంటున్నారు, నాకు మందులు వద్దయ్యా, నా ఆరోగ్యం బాగుండాలంటే మంచి మంచి వేషాలు వేయాలి, మీరు అందరు ఏం పీక్కుతున్నారని అడిగారు గురుగారు. ఖచ్చితంగా మీతో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాను ఆయనతో, నేను నా సినిమాలు ఎప్పుడు ఆయనతో పనిచేయలేదు, సూన్ మీతో పనిచేయాలని నేను అనుకుంటున్నాను మీలాంటి నటుడితోటి. సో ఖచ్చితంగా మీతో త్వరలో వర్క్ చేయబోతున్నాను. అలాగే ఇక ఈరోజు నాకు ఈ ఎల్ఓఎల్ ఇది చాలా మనకు వాట్సాప్లో మనకు బాగా సుపరిచితం. ఎల్ఓఎల్ అంటే లాఫ్ అవుట్ లౌడ్ అంటాం మనం. సో అలాంటి ఎల్ఓఎల్ మూమెంట్స్ జంజాల గారితో నాకు ప్రతిరోజు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే నాకు బోర్ కొట్టినా స్ట్రెస్ వచ్చినా నేను ఇమీడియట్గా వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి ఆయన సినిమాలు చూసుకుని రిలాక్స్ అయిపోతాను. ఎందుకంటే నవ్వు అనేది అంత గొప్ప వరం అనమాట, ఒక మనిషి హ్యాపీగా బతకాలంటే. అందుకే నేను చేసిన ప్రతి సినిమాలు కూడా ఒక 60-70% ఆ లాఫింగ్ కోట్ ఉంటూనే ఉంటుంది, అది మిస్ కానియకుండా చేశాను. సో ఎందుకంటే పర్సనల్గా నా లైఫ్ నేను అలా డిజైన్ చేసుకుంటాను. మనం పాజిటివ్గా నవ్వుతూ ఉన్నంతకాలం మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీతమ్మ వాకిట్ల సినిమాలు చెట్టు మీరు సినిమా చూస్తుంటే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ చూస్తే సినిమా అంత రేలంగా నవ్వుతూనే ఉంటాడు ఇలా స్మైల్తో. సో దాని మీద మీమ్స్ చేశారు, ట్రాల్ చేశారు, అన్నీ చేశారు, కానీ ఐ ఈజ్ ద మోస్ట్ హెల్దియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అలాంటి క్యారెక్టర్ ఉండే హ్యాపీగా నవ్వుతూ ఉంటే. సో అందరం నవ్వుకుందాం, నవ్వుతూ ఉందాం, ప్రశాంతంగా ఉందాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు నేను ఇక్కడికి దీంట్లో బాధ్యస్తాను. అలాగే నాతో పాటు ఈరోజు ఇక్కడ అవార్డ్స్ తీసుకోవడానికి వచ్చిన మా అన్న రఘుబాబు గారు, సో మా బంధువు అని చెప్పాలి, రఘుబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం, సో మై ఫ్యామిలీ మెంబర్ ఆయనకి, అలాగే ఆలీ గారు ఆల్రెడీ ఆయన అవార్డు తీసుకున్నారు, మా తోటి డైరెక్టర్ మారుతి గారికి, అలాగే గెటప్ సీన్ గారికి అండ్ సునైన. సో ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ హల్చల్ చేస్తుంటుంది సునైన నవ్విస్తూ. అండ్ మా ప్రమోషన్స్లో కూడా చాలా చాలా ఎనర్జీగా చాలా యాక్టివ్గా వర్క్ చేసింది సునైన. అండ్ ఐ షూ ఆల్ ద బెస్ట్ సునైన, థ్యాంక్ యూ. జంజాల గారి కుటుంబానికి, శ్రీమతి జంజాల గారికి, వారి కుమార్తెలిద్దరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా తరఫున, మా కుటుంబం గిరిబాబు గారి ఫ్యామిలీ తరఫున, జంజాల గారికి మా కుటుంబానికి అంటే గిరిబాబు గారికి మంచి సంబంధం ఉంది. అంటే 1977లో మా ఓన్ ప్రొడక్షన్ జేబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్, ఆ సినిమా దేవతలారా దీవించండి, సింహ గర్జన, రెండు భారీ సినిమాలు, సూపర్ డూపర్ హిట్స్. ఆ సినిమాలకి జంజాల గారు రచన మాటలు అందించారు. ఆ విధంగా మా ఫ్యామిలీకి జంజాల గారు బాగా దగ్గరయ్యారు, మేము వాళ్ళకి దగ్గరయ్యాము. ఒక వింత అనుభవం ఉంది జంజాల గారికి, నాన్నగారికి. ఆ సినిమా చేసేటప్పుడు పాంగురో హోటల్ చెన్నైలో నాన్నగారు జంజాల గారు ఇద్దరు 4వ ఫ్లోర్ నుంచో 5వ ఫ్లోర్ నుంచో కిందకి దిగుతుంటే లిఫ్ట్ ఆగిపోయింది, కరెంటు పోయి స్టక్ అయిపోయింది. దాదాపు 45 నిమిషాలు లిఫ్ట్లోనే ఉండిపోయారు ఇద్దరు. చాలా కంగారు వేసింది, బహుశా మీరు చెప్పే ఉంటారేమో అనుకుంటారమ్మా. ఆ రోజు నుంచి నాన్నగారు లిఫ్ట్ ఎక్కరు, క్లోజ్డ్ లిఫ్ట్, ఓన్లీ గ్లాసులో లిఫ్ట్ అలా ఎక్కేవారు అన్నమాట. అయితే ఆ రెండు సినిమాలు పెద్ద హిట్లు. నాన్నగారు ఆయన సినిమాల్లో కూడా చేశారు, మా సినిమాలకి ఆయన పనిచేశారు. ఆ తర్వాత వారు దర్శకులు అయ్యారు. ఎంత పెద్ద దర్శకులు అయ్యారు, ఎటువంటి దర్శకులు అయ్యారు మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. సంచలన హాస్య చిత్రాలకి ఆయన బ్రహ్మ అయిపోయారు, హాస్య బ్రహ్మ అయిపోయారు. అటువంటి గొప్ప గొప్ప సినిమాలు మా బాబాయ్ కోట శ్రీనివాస గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, బాబుమోహన్ గారు కానివ్వండి, ఎంతోమంది ప్రముఖ నటీలు నటీమణులు నటులు, అంటే శ్రీలక్ష్మి గారు క్యారెక్టర్, శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ అంటే బహుశా అలాంటి క్యారెక్టర్ ఎవరు సృష్టించి ఉండరు, ఇంకా రాదేమో, అలాంటి క్యారెక్టర్స్ ఇక రాదేమో, అంత గొప్ప క్యారెక్టర్స్ శ్రీలక్ష్మి గారి చేత విచిత్ర చిత్ర విచిత్ర క్యారెక్టర్స్ అన్నీ ఆయన ద్వారా మలసబడ్డాయి. ఇక బాబాయ్ గురించి చెప్పేది ఈరోజు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటులు మళ్ళీ చెప్పక్కర్లేదు, మనం చూసాము. అలాగే ఒక చిన్న బాధ ఉండేది నాకు, జంజాల గారు ఇక్కడ
హైదరాబాద్లో ఆయన డైరెక్టర్ అయిన తర్వాత వారు డైరెక్ట్ చేస్తుంటే వారి సెట్లో మా తోటి నటీనటుల కోసం అంటే అప్పటి నటీనటుల కోసం వాళ్ళు పక్కన ఉండి వాళ్ళ పక్కకి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఆయన డైరెక్ట్ చేస్తుంటే చూడడం జరిగింది. ఆయన రచన చేస్తుంటే చూడడం జరిగింది. ఆయన నటిస్తుంటే కూడా చూడడం జరిగింది. కానీ ఆయన దర్శకత్వంలో నేను నటించలేకపోయాను. అప్పటికి నేను యాక్టర్ కాలేదు. అది చాలా బాధ ఉండేది నాకు. అది అలాగే మిగిలిపోయింది. వారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను యాక్టర్ అయ్యాను. కానీ ఆ బాధ అయితే హాస్య చిత్రాల్లో నటించలేకపోయాననే బాధ అయితే ఉండేది, ఉంది కూడా. అయితే ఆ బాధ అంతా తుడిపేసే విధంగా ఈరోజు ప్రదీప్ గారు ఈ సన్మానం నాకు ఒక పురస్కారం, జంధ్యాల గారు పురస్కారం ఇవ్వటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ బాధ అంతా మర్చిపోయే విధంగా ప్రదీప్ గారు చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ రోజుల్లో తల్లి తండ్రి చనిపోతే మొదటి వర్ధంతి కూడా చేయలేని ఒక సమాజంలో ఉన్నాం మనం కొంతమంది. అట్లాంటిది ప్రదీప్ గారు లాంటి వ్యక్తి ఒక సినిమాకి పరిచయం చేసినందుకు ఆయన జంజాల గారిని ఇన్ని సంవత్సరాలైనా సరే వారిని గుర్తుపెట్టుకొని వారి ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని వారి ఫ్యామిలీతో అంటిపెట్టుకొని ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేది ప్రదీప్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. మీకు ఇలాంటి మనుషులు చాలా తక్కువ ఉంటారు ఈ రోజుల్లో. ఇక అలాగే నా అదృష్టం కొద్దీ వారి తర్వాత ఒక గొప్ప దర్శకులు ఇక్కడే కూర్చున్నారు, రేలంగి నరసింహరావు గారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని సూపర్ డూపర్ కామెడీ సినిమాలు హిట్లు ఇచ్చారు మనందరికి తెలుసు. వారి దర్శకంలో నటించడం జరిగింది. చాలా సినిమాలు చేశాను. ఈవివి గారి సినిమాలు, శ్రీనివాసరెడ్డి గారి సినిమాలు, ఇట్లా తర్వాత వచ్చిన దర్శకుల్లో అందరి దగ్గర పనిచేశాను. ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన ఆల్రౌండరు మనందరి ముందు కూర్చొని ఉన్నారు. ఇప్పుడే ఆయన కూడా పురస్కారం ఇచ్చారు, అనిల్ గారు, అనిల్ రావిపూడి గారు. కామెడీ, సెంటిమెంటు, క్రైము, యాక్షను మొత్తం మిళితం ఒకే గుప్పిట్లో పెట్టుకొని సూపర్ డూపర్ హిట్లు ఇస్తూ ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా అజేయంగా వెళ్ళిపోతున్నారు. ఆయన కూడా ఇప్పుడే చెప్పారు, మా తమ్ముడు జంజాల గారు ఒక ఇన్స్పిరేషన్ నాకు కామెడీ అని. అలాంటి గొప్ప వ్యక్తి జంజాల గారు. ఆయన గురించి నాలుగు మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు చాలా చాలా సంతోషపడుతున్నానండి. మీ అందరు కూడాను చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన అఫ్కోర్స్ మిగతా మన డైరెక్టర్ మారుతి గారు కానివ్వండి, మన గెటప్ శ్రీను, సునయన గారు, పూర్ణిమ గారు, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ మురళీమోహన్ గారు. ఆయనకి నాకు మంచి ఒక రిలేషన్ ఉంది. ఏంటంటే జూన్ 24 నిన్ననే ఆయన పుట్టినరోజు, నా పుట్టినరోజు కూడాను. మా నాన్నగారికి కొలీగు 73లో జగమేమాయ సినిమా ద్వారా ఆయన హీరోగా, గిరిబాబు గారు విలన్గా ట్రావెల్ చేస్తూ వచ్చారు. ఆయన ముఖ్య అతిథిగా ఉన్నారు, ఇప్పుడే వెళ్ళారనుకుంటాను వారికి. తర్వాత ఈ ఇది కండక్ట్ చేస్తున్న మానేపల్లి రియల్ ఎస్టేటు, SBI, తెనాలి డబుల్ హౌసు, అఫ్కోర్స్ ఇది మొత్తం వీళ్ళందరికీ, పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ, కోఆర్డినేట్ చేస్తున్న వాళ్ళందరికీ, స్టాఫ్కి, మీడియా వారికి, పత్రికల వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా హృదయపూర్వక కళాభివందనాలు. జంజాల గారి వందనాలు. జై జంజాల గారు, నమస్కారం. ఆయన తరపున నన్నే రెండు మొక్కలు మాట్లాడమన్నారు. సార్ ఇది సెకండ్ స్పీచ్ బిహాఫ్ ఆఫ్ మురళీ శర్మ గారు. సో మురళీ శర్మ గారి గురించి చెప్పాలంటే ఆయన గొప్ప ఆర్టిస్ట్, చాలా సినిమాలు వచ్చారు. నా సినిమాలోనే 2-3 ఫిల్మ్స్ చేశారు, అంటే రీసెంట్గా F3 చేశారు. సో వెరీ 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 డిసిప్లిన్, వెరీ హార్డ్ వర్కింగ్ ఆర్టిస్ట్. నిజంగా ఆయనకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. జంధ్యాల గారి హాస్య మహోత్సవానికి విచ్చేసిన ఆయన సినీ ప్రేమికులకి
అభిమానులకి స్వాగతం సుస్వాగతం. అండ్ అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ వేదిక మీద ఉన్న రేలంగి నరసింహారావు గారికి నమస్తే అన్న, రఘుబాబు అన్న, లవ్ యూ సో మచ్ అన్న. మీరన్న నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఒక నటులుగా కాకుండా ఆయన చిన్న నటుడు అప్కమరణి లేకుండా అందరితో చాలా బాగా కలిసిపోతారు. ఆ విషయంలో నాకు అన్న అంటే చాలా అభిమానం. పూర్ణిమ గారు నమస్కారం అండి. మా నేటి తరం జంధ్యాల గారు, నేటి తరం ఈవీవి గారు, నేటి తరం రేలంగి నరసింహారావు గారు, మా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి సార్ నమస్తే సార్. మా సునైన గారు చెప్పారు సూర్యకాంతం గారు క్యారెక్టర్ చేస్తే మీరే చేయాలని. సో సచ్ ఏ గ్రేట్ యాక్ట్రెస్ మీరు. అండ్ అలాగే ఇప్పటివరకు వేదికను పంచుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవనీయులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు నమస్కరిస్తూ, జంధ్యాల గారి సినిమాలో చేసే ఆ వయస్సు అవేమీ లేకపోయినప్పటికీ ఆయన సినిమాల స్ఫూర్తితో ఇప్పటికీ మేము దాంట్లో ఉన్న క్యారెక్టర్లో ఉన్నటువంటి అవన్నీ ప్రేరణగా తీసుకొని స్ఫూర్తి పొంది ఇప్పటికీ నటుల్లాగా మేము ఇండస్ట్రీకి రావడం జరిగింది. దానికి గాను జంధ్యాల గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ఆయన ఎక్కడున్నా స్మరించుకుంటూ, అండ్ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చిన్న నటుడని కాకుండా అప్కమరిని చూడకుండా నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రదీప్ గారికి మనస్ఫూర్తిగా సార్ ఎక్కడ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. నాకు ఒక ఏవి ఉంటుందంటే నమ్ముతారా ప్రదీప్ గారు, ఈ హేమ హేమిల మధ్య చాలా గొప్ప వాళ్ళ మధ్య నేను అట్లీస్ట్ నిలబడి ఈరోజు నేను తీసుకున్నాను ఈ పురస్కారాన్ని. సుఖాసీనులై సినిమా చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మేడం నమస్కారం. అండ్ జంజాల గారి సినిమాలంటే నేను ఒక్క బావా బావా పన్నీరు సినిమానే మా నాన్నగారితో కలిసి ప్రతిరోజు అదొక సీరియల్స్ లేని టైంలో ప్రతిరోజు ఒక 32 సార్లు చూసేదాన్ని. అలా చూసా 32 సార్లు నాకు లెక్కబెట్టి ఆయనకి విసుగు, ఆయనకు వచ్చింది ఫ్రస్ట్రేషన్ ఇదేంటి ఇలా చూస్తుంది అని. సో అలా ఆయన సినిమాలన్నా ఆ కామెడీ అన్నా నాకు చాలా 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 ఇష్టం. ఎటువంటి మూడ్లో ఉన్నా ఆ మూడ్ని మార్చి మనకు కావాల్సినంత రిలాక్సేషన్ ఇచ్చేది కామెడీ అనే ఒక ఎమోషన్ మాత్రమే. అట్లాంటి నేను అట్లీస్ట్ ఇక్కడ నిలబడడం అనేది చాలా గొప్ప విషయం. గొప్పవాళ్ళు అన్నట్టు విత్ గ్రేట్ రికగ్నిషన్ అండ్ హానర్ కమ్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సో నాకు అందించిన ఈ రెస్పాన్సిబిలిటీని ఇంకా పైకి తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు కానీ పాడైతే చేయను అని సవనీయంగా సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా మూవీస్లో ఎంటర్ అయ్యి సాధించిన సక్సెస్ ఒక ఎత్తు అయితే రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ నందిని గారు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు ఆవిడ. అలాగే ప్రమోషన్స్కి నా మొహాన్ని కూడా వాడొచ్చని నాకు మళ్ళా ఒక లైఫ్ ఇచ్చినటువంటి మా అనిల్ గారికి అండ్ సార్ మీకు అందరికీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ రోజు నాకు స్పెషల్ ఎందుకంటే నేను ఈ మాత్రం ఇక్కడ నుంచోటానికి చిన్నప్పటి నుంచి నన్ను వెనకుండి ముందుకు తోసినటువంటి మా మదర్. నా లైఫ్లో మోర్ దెన్ 90% క్రెడిట్ ఇస్తాను, ఫన్ అయినా ఫ్రస్ట్రేషన్ అయినా ఆమె వల్లే వచ్చింది నాకు. సో మా మదరు మా ఫాదర్ సమక్షంలో అండ్ మా హస్బెండ్ సమక్షంలో, పాపం మా హస్బెండ్ సమక్షంలో నేను ఈ అవార్డు అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం. ఇందాక ప్రదీప్ గారు చెప్పారు జంజాల గారు వరడది. నేను ఈ మధ్యన ఏ సభకు వెళ్ళినా ఇదే వరడు ఉపయోగిస్తున్నాను. సభకు నమస్కారం. జంజాల గారు చెప్పిన అంటే మొట్టమొదటే జంజాల గారు చెప్పినటువంటి వరుడు సభకు నమస్కారం అనగానే ప్రతి సభలోనూ జంజాల గారి మీద ఎంత గౌరవం ఉందంటే అతిథులందరూ కూడా సభకు నమస్కారం నరసింహారావు గారు చెప్పారే జంజాల గారి మాట సభకు నమస్కారం అంటున్నారండి ఈ మధ్యన. అది గొప్పతనం. ఆయన సభకు నమస్కారం అనేది ఎందుకు పెట్టారు అని నాకు ముందు అర్థం కాలేదు. తర్వాత నేను ఒకసారి వారిని కలిసినప్పుడు తర్వాత అడిగాను నేను సభకు నమస్కారం అంటారు ఏంటి సార్ మీరు ఎందుకు దానికి అన్నాను. ఏమీ లేదు నరసింహారావు గారు, సభలో మనకు 10 మంది 15 మంది అతిథులు ఉంటారు,
టైం వేస్ట్ ఒకటి, రెండోది అందరి పేర్లు మనకు గుర్తుండవు, మనం వాళ్ళనే పేర్లు అడిగి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, వాళ్ళని అవమానించినట్టు లెక్క. ఇప్పుడు ఆ రఘుబాబు గారు ఉన్నారు, వారు మంచి ఆర్టిస్టు అని ఆయన చెప్పి, ఇలాగే మన పూర్ణిమ గారు ఉన్నారు, అలాగే ఒక ఆవిడ ఎవరో ప్రెస్టేషన్తో మాట్లాడుతుంది యూట్యూబ్లో చూస్తూ ఉంటుంది, అమ్మ మీ పేరేంటమ్మా సునాయినా అని ఇలాగ అడగడం ఎందుకు చెప్పండి అని జంజాల్ గారు చెప్పారు. అందుకనే అప్పటి నుంచి సభకు నమస్కారం అనేది గొప్ప వర్డ్ అండి. ఇకపోతే నేను సభలో ఎంటర్ అవ్వగానే నాకు పాకెట్కి ఐ లవ్ జంజాల అని పెట్టారండి. అసలు ఎంత గొప్ప కాన్సెప్ట్ అండి ఇది ప్రదీప్ గారు, ఇట్ ఈస్ వెరీ గుడ్ కాన్సెప్ట్. జంజాల హాస్యోత్సవం అని పెట్టచ్చు కానీ ఐ లవ్ జంజాల అని పెట్టారు. కరెక్ట్గా మనం పెట్టుకునే బ్రాడ్జీ ఎక్కడుంటుందండి, హార్ట్ దగ్గర ఉంటుంది కరెక్ట్గా, ఎప్పుడూ కూడా మనకి హార్ట్ దగ్గరే ఉంటుంది. అటువంటి హార్ట్కి ఐ లవ్ జంజాల అని పెట్టడం అనేది ఇస్ ఎ గ్రేట్ థింగ్ సార్, కొత్త కాన్సెప్ట్ ఇది. దీన్ని చాలామంది ఫాలో అవుతారు నా ఉద్దేశం ఇంకా ఫర్దర్గా. ఇకపోతే నేను ఇందాక చెప్పారు జంజాల గారు యూనివర్సిటీ అని చెబుతూ ఇంకొక మరో యూనివర్సిటీ రేలంగి నరసింహారావు గారు అని ప్రదీప్ గారు అమ్మాయి చెప్పారు. నేను మొట్టమొదట రేలంగి నరసింహారావు యూనివర్సిటీ లేదు, నేను దాసరి యూనివర్సిటీ నుంచి వచ్చిన వ్యక్తిని. నేను ఆయన గురువు గారు దాసనారాయణరావు గారు, కాబడి అంటే ఏంటో నాకు తెలియదు అసలు. నా యూనిట్లో అనేవారు, వీడు ముఖం చూస్తే సీరియస్ సినిమాలు తీస్తాడరా అని అనేవారు యూనిట్లో నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు. అటువంటిది లక్కీగా ఫస్ట్ పిక్చర్ నేనేమో మురళీమోహన్ గారు నా హీరో మోహన్ బాబు, ఆ పిక్చర్ ఆగిపోయింది రెడీ అయిపోయి. నెక్స్ట్ కామెడీ సినిమా చంద్రమోహన్ గారితో స్టార్ట్ అయింది, నేను మావిడ అని. ఇంకక్కడి నుంచి వరుసగా కామెడీ వరవడి స్టార్ట్ అయిన తర్వాత జంజాల గారికి నాకు కామన్ ఆర్టిస్టులు ఉన్నారండి. వాళ్ళతో జంజాల గారు అన్నారట, ఎవరోనండి రేలంగి నరసింహారావు మంచి కామెడీ తీస్తున్నారు, బాగా తీస్తున్నాడు, ఎవరో దాసనారావు గారు శిష్యుడట అని అన్నారండి. వాళ్ళు వచ్చి నాకు సెట్లో చెప్పారు, సుత్తి వీరభద్రరావు, వేలు, శ్రీలక్ష్మి వీళ్ళందరూ వచ్చి చెప్పారు జంజాల గారు మిమ్మల్ని ఎలా పొగిడారు సార్ అని. చూడండి సార్, ఇట్ ఈజ్ ఎ కమర్షియల్ మీడియా సినిమా, అటువంటి మీడియాలో ఇంకొక డైరెక్టర్ గురించి ఇంకో డైరెక్టర్ పొగడ్డం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్, దట్ ఈజ్ జంజాల. నాకు అనిపించింది జంజాల గారిని వెళ్ళి కలవాలి అని. నేను ఒక సందర్భంలో జంజాల గారిని కలిశాను, కలిసినప్పుడు అప్పుడు నేను గుండుతో ఉన్నానండి, సెట్లోకి వెళ్ళాను, బయట పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి మనం, అప్పుడు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయ్యో నరసింహారావు గారు ఏంటి పర్మిషన్ తీసుకోవడం ఏంటి, లోపలికి రమ్మనండి అన్నారు జంజాల గారు. లోపలికి వెళ్ళాను, ఆయన తిరుపతి వెళ్ళొచ్చి గుండుతో ఉన్నారు. అయ్యో ఇద్దరం గుండుతో ఉన్నామని చక్కగాను రండి, ఇలాగా నీ భుజమే చెయ్యేసి ఒక స్టిల్ తీయించారు ఆయన స్టిలోగ్రాఫర్ని పిలిచి. నెక్స్ట్ డే ఆ స్టిల్ వెనకాల కొటేషన్ రాసి నాకు పంపించారు, హాస్యం అంటే రెండు గుళ్ళ పిస్తోల్ అని. అంటే నాతో పాటు నాతో సమానంగా ఈయన కూడా రేలంగి నరసింహారావు హాస్య దర్శకుడు అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి జంజాల గారండి. ఈ ఫీల్డ్లో ఎవరు అలా చెప్పరు, చెప్పరండి. జంజాల గారు నాకు 3 సినిమాలకి డైలాగులు రాశారు, 300 డేస్, 3 సినిమాలు 100 డేస్ ఆడినాయండి ఆయన. అంత గొప్ప వ్యక్తి జంజాల గారండి. ఇలా చెప్పుకుంటూ పోతే జంజాల గారి గురించి నాకు చాలా చాలా విషయాలు ఉన్నాయండి. ఒకసారి చిన్నోడు పెద్దోడు అనే సినిమాకి డైలాగులు రైటర్ ఆయన, డైలాగులు ఇవ్వలేదు, ఇంకా 1 రోజులు షూటింగ్ ఉంది, ఏం చెయ్యాలి. నేను మా ప్రొడ్యూసర్ చంద్రమోహన్ గారు, అంటే చంద్రమోహన్ గారు మేనల్లుడు ప్రొడ్యూసరు, అన్నీ చూస్తుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నేను కృష్ణమోహన్తో చెప్పాను, వాళ్ళ మేనల్లుడితో, ఏమండి నాకు స్క్రిప్ట్ రాలేదు, స్క్రిప్ట్ వస్తే నేను రాసుకుని పక్కనే కరెక్షన్లు చేయించుకోవడానికి టైం పడుతుంది, రాలేదు ఏమిటిది అంటే, బాలసుబ్రహ్మణ్యం గారు జంజాల గారికి ఫోన్ చేసి చెప్పారు, ఏమండి నరసింహారావు గారు కంగారు పడుతున్నారు స్క్రిప్ట్ రాలేదు అని. చిన్నోడు పెద్దోడు సినిమా కండి. నెక్స్ట్ డే నాకు ఫోన్ చేశారు ఆయన,
నరసింహరావు గారు ఒకసారి మనం కలవాలి, ఎక్కడ కలుద్దాము అని. లేదండి నేనే వస్తాను మీ ఇంటికని. కొడంబాకంలో ఆయన ఇంటికి వెళ్ళానండి, పవర్ హౌస్ దగ్గర కూర్చో ఆయన కూల్గా పిలిచి దాన్ని కూర్చోబెట్టి అన్నపూర్ణమ్మ గారు కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చారు. అప్పుడు మీకు గుర్తుందో లేదో, కాఫీ తాగండి నరసింహరావు గారు అన్నాను. నేను టెన్షన్తో వెళ్ళినటువంటి వ్యక్తిని ఆ కాఫీ తాగానే టెన్షన్ తీరిపోయింది. ఎందుకంటే ఆయన నవ్వు ముఖం, ఆయన ఆప్యాయతతో ఇచ్చినటువంటి కాఫీ తాగి, నరసింహరావు గారు మీరేం కంగారు పడక్కర్లేదు, 3 రోజుల్లో మీకు స్క్రిప్ట్ వచ్చేస్తుంది అన్నారు. నేను మనసులో అనుకున్నాను, ఈయనేంటి 3 రోజులు స్క్రిప్ట్ ఎలా ఇస్తారు, ఇలా చేశారు అనుకున్నాను. అన్న ప్రకారం 3 రోజుల్లో స్క్రిప్ట్ పంపించారండి. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత నా పెన్నకి పని లేకుండా పోయిందండి. అత్యద్భుతమైన డైలాగులు ఒక అక్షరం కూడా మార్చకుండా చేయగలిగినటువంటి స్క్రిప్ట్ ఆయన పంపించారు నాకు, చిన్నోడు పెద్దోడు. అది 100 డేస్ ఆడిందండి ఆ సినిమా. అలాగే ఇందాక అనిల్ గారు మాట్లాడుతూ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం నేను చాలాసార్లు చూశాను అన్నారు. కాదండి, దట్ క్రెడిట్ గోస్ టు ది జంజాల గారు. ఎందుకు అంటే ఆయన ఆహనా పెళ్ళంటని సినిమా తీసిన తర్వాత నాలో కొంచెం పౌరుషం వచ్చిందండి. ఒక పిసినారితనం మీద సినిమా తీశారు జంజాల గారు, సూపర్ హిట్ కొట్టారు. నాకెందుకు రాలేదు ఆ థాట్ అని నేను మదనపడ్డాను. ఒక సబ్జెక్ట్ తయారు చేద్దాం అనుకున్నాను, సబ్జెక్ట్ తయారు చేశాను. ఆయన ఇన్స్పిరేషన్ తోటి తీసినటువంటి సినిమాయే ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. ఈరోజు టీవీలో చాలాసార్లు వస్తానే ఉంది. ఇందాక అప్పుడు యంగ్ దర్శకులైనటువంటి హాస్య దర్శకులైన అనిల్ రాపూడి గారు కూడా అన్నారు మీ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అని. దట్ క్రెడిట్ గోస్ టు ది జంజల్ గారు, నాట్ ఫర్ మీ. ఇట్లాగ ఆయన ఒక అసూయ కానీ ద్వేషం కానీ ఏమీ ఉండవు, చాలా మంచితనంతో ఉండే వ్యక్తి. అవతల వాళ్ళను కూడా చాలా మంచితనంతో చూస్తారు. ఒకసారి సుత్తు వీరభద్రరావు గారు నాటిక పోటీలు కండక్ట్ చేశారు ఆయన విజయవాడలో. వెళ్ళాం మేము అందరం, రమ్మన్నారు మమ్మల్ని, వెళ్ళాం. వెళ్ళిన తర్వాత త్రివేణి ఒక్కపటి సుబ్బారావు గారు మమ్మల్ని అందరినీ లంచ్కి పిలిచారు. జంజాల గారు చెప్పారు, ఏమండి లంచ్కి వెళదామండి, సుబ్బారావు గారు చాలా మంచి వ్యక్తి అని. భోంచేసామండి. భోంచేసి బయటకు వస్తూ ఉండగా ఆ త్రివేణి ఒక్కపటి ప్యాకెట్లో మాకు ఇచ్చారు పార్సిల్ చేసి. పక్కన జంజాల గారు, సార్ ఓకే వస్తాం సార్, కాదండి 1 నిమిషం ఈ స్లిప్ తీసుకోండి అన్నారు. స్లిప్ చూస్తే ఈ త్రివేణి ఒక్కపొడి ఆరోగ్యానికి చాలా ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది, ఆనందాన్ని ఇస్తుంది అని 2 మొక్కలు రాశారు ఆయన. ఏంటి సార్ ఇది అంటే కెమెరా ముందు చెప్పండి సార్, వెళ్ళి ఆయనకు ఉపయోగపడుతుంది అని మా అందరికీ స్లిప్పులు ఇచ్చారు ఆయన. అంటే సుబ్బారావు గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఆయనకండి. అటువంటి వ్యక్తి జంజాల గారు. అటువంటి జంజాల గారు మనకి ఇందాక మురళీమోహన్ గారు చెప్పారు, ఆయన తొందరగా మనకి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను కూడా ఇన్ని సినిమాలు కామెడీ సినిమాలు తీయడానికి కారణం ఒక పోటీతత్వం ఉండడం వల్లే. జంజాల గారు అవతల అత్యద్భుతమైన కామెడీ తీస్తున్నారు కదా, మనం కూడా తీయాలి అని తీశాను. కానీ ఎప్పుడూ నేను 2వ బోగీగానే ఉండిపోయాను తప్పించి ఆ 1వ బోగీని క్రాస్ చేసి వెళ్ళలేకపోయాను నేను. ఏది ఏమైనా శిష్యుడైనటువంటి ప్రదీప్ గారు, ప్రదీప్ గారు ఫ్యామిలీ అంతా మొత్తం, అదిగో కూతురు కానీ వాళ్ళు కానీ వీళ్ళందరూ మరి జంజాల గారిని ఇన్ని సంవత్సరాల నుంచి గుర్తు చేస్తూ ఉన్నారు. అలాగే అన్నపూర్ణమ్మ గారు, ఆ పిల్లలు చిన్నప్పుడు నేను చూశాను, ఈ ఇంత ఎదిగిన తర్వాత ఇప్పుడే చూడడం ఫస్ట్ టైం అండి అన్నపూర్ణమ్మ గారు, నేను చూడలేదు. సో ఈరోజు ఇంత ఆనందమైన విషయం అంటే జంజాల యూనివర్సిటీ ఏ ఫంక్షను వెరైటీగా ఇంతవరకు ఇటువంటి ఫంక్షన్ వెరైటీగా నేను ఎప్పుడు చూడలేదండి. జంజాల యూనివర్సిటీ దాంట్లో పట్టాలు ఇవ్వడం, ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి, ఆ ఇన్స్పిరేషన్తో వచ్చిన వారికి ఇవ్వడం, ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ ప్రదీప్ గారు. ఎందుకంటే అది జీవితాంతం వాళ్ళకి ఉండిపోతుంది అట్లాగా. ఏదేమైనా ఈరోజు ఇదిగో నాకు రఘుబాబు గారు, పూర్ణిమ, వీళ్ళందరూ కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్, వీళ్ళందరూ ఆలి, వీళ్ళందరూ నా సినిమాల్లో చేసిన వాళ్ళేనండి. అటు జంజాల గారి సినిమాలు, ఇటు నా సినిమాలు, అటు ఇటు వాయించేవాళ్ళం. ఏది ఏవైనా ఇది ఒక గొప్ప ఫంక్షన్లో నాకు అవకాశం ఇవ్వడం ఒక అదృష్టం అయితే, ఒక చిన్న భయం వేసింది ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు,
ఏంటంటే పక్కన చూస్తే ఆ సునయన గారిని చూడగానే ప్రశేషంతో ఏం మాట్లాడుతుందో అని భయం వేసింది నాకు. అలాగే అవార్డు ఇవ్వడానికి రమ్మన్నారు, వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుందో అని భయం వేసింది నాకు. ఏదేమైనా అత్యద్భుతమైన సాయంత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ గారు, ప్రదీప్ గారి కుటుంబానికి, మీకు అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అన్నపూర్ణమ్మ గారు, పిల్లలకి నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్న పెద్దలకి, డైరెక్టర్ లేరంగి నరసింహరావు గారికి, రఘుబాబు గారికి, రఘుబాబు గారు నిజంగా నా ఫ్యాన్ అండి. ఆయన మూవీస్ చాలా చూశాను, అంటే చాలా ఇష్టం, అసలు పెద్ద ఫ్యాన్ నేను. ఆయన అంటున్నారు ఆయన నాకు, నేను ఫ్యాన్ అంట ఆయన చెప్తున్నారు. సో అలా మేము షేర్ చేసుకుంటున్నాం. రేలంగి నరసింహరావు గారు పిక్చర్ కూడా నేను చేశాను, ముచ్చటగా ముగ్గురు చేశాను, చాలా మంచి పిక్చర్ ఇచ్చారు ఆయన. సో ఇప్పుడు ఫస్ట్ నేను పాట పాడతాను, బికాజ్ ఫస్ట్ నేను సింగర్ని, ఆ తర్వాతే నేను ముద్దమందారంలో యాక్ట్ చేయడం జరిగింది. సో శ్రీవారికి ప్రేమ లేఖలో ఫ్యూ లైన్స్ పాడతాను, ఏదైనా చిన్న చిన్న తప్పులుంటే కొంచెం మన్నించండి. శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజ మీ శ్రీ చరణాంబోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో సాయంగల విన్నపములు సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, మధ్యమామతి పాడుతున్న వేళ, ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయే మదిలోను ఎన్నెన్ను కథలు ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో నిదురపోని కను పాపలకు ఇలా పాడలేక ఇలా వేసి చంపుతున్న ఏడు నాపలేక ఇన్నాళ్లకు రాస్తున్న ప్రేమలేక తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయే మదిలోన ఎన్నెన్ను కథలు ఎన్నెన్నో కథలు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు ఇది ఫేవరెట్ సాంగ్ అండి. ఇలాగ నీలాలు కారైనా కూడా యాక్చువల్లీ జంధ్యాల గారు చెప్పాలి, జంధ్యాల గారి గురించి చెప్పాలంటే దెర్ ఇస్ నో వర్డ్స్ అండి. ఆయన మా గురుగారు. అసలు నేను ఫిలిం ఫీల్డ్లో ఈ స్థాయికి ఇలా నిలిచాను అంటే ఆయనే కారణం. యాక్చువల్లీ ఆయన చాలామంది ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఎవ్వరూ ఆయనకి నచ్చలేదు. లాస్ట్కి నేను ఉన్నానంటే ఈవిడ యాక్ట్ చేస్తేనే, ఈ అమ్మాయి, ఆ అమ్మాయి పేరేంటో నాకు తెలీదు, ఈవిడ యాక్ట్ చేస్తేనే మనం సినిమా తీద్దాం లేదంటే సినిమా మానేద్దాం అని ఒక పరిస్థితి ఉండిందన్నమాట. సో జంధ్యాల గారు చాలా శాంతమైన మనిషి. ఆయన ఒక వ్యక్తి, ఒక పర్సన్ను, ఆయన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఆయన
ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే శ్రీవారి ప్రేమలేఖ 4 స్తంభాలట కానివ్వండి. అన్నీ దాదాపుకి 3 హిట్స్తో నాకు లైఫ్ వచ్చింది. ఆయన నాకు ఒక లైఫ్ ఇచ్చారు. అలాగే ప్రదీప్ గారు చెప్పాలంటే ఆయన ఆల్రెడీ స్టేజ్ యాక్టరు, ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డు. ఆయన నాకు చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా నేర్పించేవారు. ఇలా కాదు, అలా చేయాలి అని చాలా కోఆపరేట్ చేసేవారు. మేము ఒక ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం.